రెడీ పెట్టుకుంటా ఫోన్ చేయి, వచ్చిన తర్వాత నేను వీడియో పంపిస్తాను. కట్అవుట్ కట్అవుట్ అదే నా పోటీ నీకు వస్తే విజువల్ వస్తున్నా చెప్పు, నీకు విజువల్ పంపిస్తా, లైవ్ ఉంటాయంట, లైవ్ ఉంటాడు రిపోర్ట్. సరే మరి నాకు ఫోన్ చేయాలి రాగా నీకు పంపిస్తా విజువల్.
సినిమా అసలు హిట్ కాదు, బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది సినిమా. అవునవును, అందుకే చూస్తున్నా చాలా ఎక్సైటింగ్ ఉన్నాం. ట్రైలర్కే ఇలాగుందంటే రేపు సినిమా రిలీజ్ అయితే గేట్లు బద్దలు కొట్టుకుని పోతాం. ఇప్పటికే చాలా లేట్ అయింది, 12 గంటలకు వచ్చాం, కానీ ఇంకా వెయిట్ చేస్తున్నాం గేట్లు ఇస్తారేమో అని. ట్రైలర్కే ఇలాగుందంటే రేపు సినిమా రిలీజ్ అయితే మటుకి గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాం లోపలికి. పోకిరి ట్రిపుల్ ఆర్ కేజీ కొత్త రికార్డులు బ్రేక్ చేస్తుంది, కొత్త రికార్డులు బ్రేక్ చేస్తుంది. మా హీరో రికార్డు బద్దలు కూడా మళ్ళీ కుసుమ రావాలి. రాజమౌళి సినిమా ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడు సర్కార్ వారి పాట సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది, దాంట్లో ఎలాంటి తిరిగేయలేదు. సూపర్ అన్న, ఫెన్ని ఫెన్ని సాంగ్ సూపర్ ఉంది, కళావతి మైండ్ బ్లోయింగ్, 100 డేస్ పక్క తిరుగులేకుండా ఆడుతుంది సినిమా. సర్కార్ వారి పాట సూపర్. హలో అన్న, మహేష్ బాబు గారు, నెక్స్ట్ పోగిరి తర్వాత నెక్స్ట్ మరో పోగిరి లెవెల్ పోతుంది ఈ సినిమా. రికార్డులో రికార్డు బద్దలు కొట్టద్ది బాబు, లేకే బాబు, మహేష్ బాబు ఇదిగో అంచెలు పిచ్చిపోతుంది. ఇప్పుడు ట్రైలరు 105 షాట్లు రాబోతుంది. ఇప్పుడు ఈ ట్రైలరు వాగ్దాని బద్దలు కొట్టి రికార్డు దిగుతూ దూసుకుపోతుందని చెప్పి మెదడు కోరుకుంటున్నాం. తమ్ముడు పాటలో కళావతి పెన్ని సర్కార్ టైటిల్ సాంగ్ ఓపా బాబులకి బాబు జాతీయ దంగపోతున్నావు. మాటలే ఇదో మురారీ బాబు నెక్స్ట్ మా సాంగ్ మామ మహేష్ సాంగ్ ఉంది, ఆ సాంగ్ బ్లాక్ బాస్టర్ చూసుకోండి. ఇప్పుడు పరశురామ్ గుడి కట్టడం పరశురామ్కి ఆ డైలాగులు ఉందయ్యా, ఇప్పుడు ట్రైలర్ రావాలి, జాతీయ దంగపోతున్నావు అంతే. బాస్ బాబులకి బాబు, బాబులకి బాబు, బాబులకి బాబు నా యాక్షన్ పోకిరి మించిపోతుంది. పోకిరి కాదు ఇండస్ట్రీ హిట్, ఇప్పుడు బ్లాక్ బస్టర్ రాసిపెట్టుకోండి. రేపు May 12 సినిమా వస్తుంది చూడండి. సినిమా రికార్డులు 3R కేజీఎఫ్ కాదు, దాన్ని మించిపోతుంది. ఇది రీజనల్ సినిమా, ప్యాన్ ఇండియా అవుతుంది. దీన్ని మించి సినిమా తీయమని నెక్స్ట్ రాజమౌళి గారు మహేష్ యాదవ్ సినిమా తీస్తున్నారు, అదే దీన్ని మించి పోవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. మహిబాబ్ సినిమా అయితే మామూలు ఉండదు, సూపర్ హిట్ అయిపోతుంది, డాప్ బస్టర్ అవుతుంది. కేజీఎఫ్ కేజీఎఫ్ అమ్మ దింగేస్తుంది సినిమా అయితే మామూలు ఉండదు, మామూలు ఉండదు సినిమా అయితే పిక్చర్ అది ఉంటుంది ఇదేందా సినిమా అయితే మామూలు బాబులకే బాబు అంటే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కాదు, కళ్యాణ్ బాబు అంటారు. బాబులకే బాబు అభిమానం, కానీ బాబులకే బాబు ఒకటే ఒకటేనా పరశురామ్ గుడి కట్టేస్తాం అన్న, గుడి కట్టేస్తాం. ఇప్పటికే పరశురామ్ వస్తే అంతే తీసుకోండి లోపల, పరశురామ్ రావాలి అంతే. కుర్రోడనా మా వయసులో అన్న, మాకు 25, మా వయసులో అన్న బాబు అది 46, కానీ మా వయసులోకి ఉంటాడు బాబు. ఇంకా 50 వచ్చినా 60 వచ్చినా 70 వచ్చినా బాబు అట్లా ఉంటాడు స్లిమ్. సితారా పాప ప్రమోషన్ కోసం సాంగ్ చేసింది, ఇంకా ఆ సాంగ్ ఎంత ఇప్పుడు విలువ మిలియన్స్ ఆడిపోయినా కళావతి ఫస్ట్ కళావతి దాటింది, నెక్స్ట్ మాస్ సాంగ్ రాబోతుంది, ఆ సాంగ్ చూడండి మీరు. 100 మిలియన్ 200 మిలియన్లు బ్లాక్ బస్టర్ మామూలుగా జై బాబు జై బాబు. ఈ 12న ప్రపంచ వ్యాప్తంగా ఆల్ ఇండియా అన్ని దేశాలలో
మైత్రీభూమి మేకర్స్ ఆచంట గోపి గారు, ఎన్ఎన్ రవి గారు కలిసి మన పరశురామ్ గారు నిర్మిస్తున్నారు భారీ బడ్జెట్ మూవీ. మన సర్కారు ఏర్పాట మే 12న గ్రాండ్ రిలీజ్. ఏడు చెప్పాలంటే ఈ మూవీ గురించి, దూకుడు పోకిరి 1+1 దాన్ని క్రియేట్ చేసి మన సర్కారు ఏర్పాట భారీ అంచనాలు మించి వస్తుంది సినిమా. తమన్ గారి మ్యూజిక్, సినిమా కెసెట్, అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్, సిద్ధి శ్రీరామ్ గారి సాంగ్ కలవతే 158 మిలియన్స్ ఉంది. ఈ సినిమా అన్ని దేశాల్లో ఆల్ రికార్డ్ క్రియేట్ చేస్తుందని మహేష్ బాబు అభిమానులు గౌరవంగా చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది, మే ఇప్పుడు ప్రజెంట్ హాఫ్ అన్ అవర్లో మన ట్రైలర్ చూడబోతాం. వన్ ఆఫ్ ది మాస్ ట్రైలర్, సమ్మర్ బ్లాక్ బస్టర్ ఆఫ్ 2021, వన్ ఆఫ్ ది వన్ బ్లాక్ బస్టర్ సమ్మర్ థండర్ హిట్ సర్కారు అని పాట. మేము గర్వంగా చెప్తాం, ఇదే మాట మేము 12 మాట్లాడతాం రాసి పెట్టుకుని. ఓకే బస్. ఈ సర్కారు వారి పాట ట్రైలర్ విడుదలవక ముందు నుంచి కూడా అభిమానుల్లో ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ అనేది పెరిగిపోయింది. తమకి చాలా 100-200% నమ్మకం అనేది ఉంది. ఈ సినిమా ఒక రికార్డ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, మహేష్ బాబు పాత రికార్డులన్నింటినీ కూడా తుడిచిపెట్టేస్తుంది, ఆ తర్వాత రాజమౌళి చేయబోయే చిత్రంతో ఇంటర్నేషనల్ లెవెల్లో మహేష్ బాబు ఒక మంచి హీరోగా నిలబడనున్నారు అని చెప్పేసి ఇప్పటి నుంచి కూడా తమ ఆనందాన్ని అభిమానులు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దాదాపు భ్రమరాంబ థియేటర్కి ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి కూడా, ఈరోజు సాయంత్రం 4 గంటలకి ట్రైలర్ లాంచ్ ఉందని తెలుసుకుని ఉదయం 10 గంటల నుంచే చాలామంది అభిమానులు భ్రమరాంబ థియేటర్ వద్దకు చేరుకుని మహేష్ బాబు కట్అవుట్ చేసి దానికి పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని ఎవరికి వచ్చిన తోచిన రీతిలో వాళ్ళ అభిమానాన్ని ఇక్కడ చాటుకుంటూ వస్తున్నారు. అభిమాన సంఘ నాయకులు కూడా రావడం జరిగింది. చాలా 2 ఏళ్ల తర్వాత మహేష్ బాబు సినిమా సర్లేరు నీకెవరు వచ్చి 2020 సంక్రాంతికి రావడం జరిగింది. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా అంతే ఉత్సాహాన్ని అలాగే ఉంచుకుని, తమ ఉత్సాహాన్ని ఎక్కడ తగ్గకుండా ఉంచుకుని సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఒక మంచి అంటే నిన్నటి నుంచి కూడా చిత్ర యూనిట్ చెప్పడం జరిగింది, 105 షార్ట్స్తో ఈ ట్రైలరు చాలా అత్యంతం ఆసక్తికరంగా నడపడం ఉంచడం జరిగింది. కాబట్టి సో దాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేయనున్నాము. డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చూసిన వాళ్ళందరికీ సర్కారు వారి పాట ట్రైలర్ వస్తుంది అని చెప్పేసి కూడా అభిమానులు, అంటే వాళ్ళు కూడా చిత్ర యూనిట్ మాట్లాడుతున్నారు, అభిమానులు కూడా చాలా టెక్నికల్ డీటెయిల్స్ని చిన్న చిన్నపాటి టెక్నికల్ డీటెయిల్స్ని కూడా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉండటం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. సో ఇది మహేష్ బాబు అభిమానులు చాలా అప్డేటెడ్గా ఉన్నారు ఈ విషయంలో, మిగతా వాళ్ళ కంటే కూడా చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా వాళ్ళందరూ చెప్తూ తమ 105 షార్ట్స్ ఏదైతే ఉందో చిత్ర యూనిట్ చెప్పింది దాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ కూడా దీని గురించి ఈరోజు వాళ్ళు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ను ఈ ట్రైలర్తో మంచి ఎక్స్పీరియన్స్ చూసిన వారందరికీ కూడా రాబోతుంది అని చెప్పేసి మనకి వీళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఎస్, మనతో ఉన్నారు మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాన సంఘ అధ్యక్షులు ఖాదీర్ గౌరీ. అలా 2 ఇయర్స్ తర్వాత వస్తుంది మీ హీరో గారి సినిమా, కాస్త లేట్ అయింది, ఏంటి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది, ఏం ఆలోచిస్తున్నారు సార్? లేట్ అయినా లేటెస్ట్గా వస్తుంది మూవీ, చాలా బ్రహ్మాండంగా వస్తుంది. గత సినిమాలు కూడా చాలా బ్రహ్మాండంగా హీట్లు సినిమాలు ఉన్నాయి సార్, నాలుగు కూడా ఈ సినిమా కూడా విడుదలైన సాంగ్స్ కానీ విడుదల కాబోయే ట్రైలర్ కానీ తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అభిమానులకు మాకు కావాల్సిన అన్ని రకాలుగా అందరు సాటిస్ఫైడ్ ఉంటుంది సినిమా. టాలీవుడ్లో అన్ని రికార్డు తిరగరాసు తప్పకుండా. ఈరోజు చూడండి మీరు 10 రోజుల ముందే, ఈరోజు 2 తారీఖు ఉంటే 12 తారీఖు సినిమా రిలీజ్ ఉంటే మా అభిమానులు హడావుడి ఇలా ఉంది. ఒక్కొక్క రోజు సినిమాకి దగ్గర పడుతుంటే ఇంకా పెరుగుతుంటుంది. చాలా సంతోషంగా ఉన్నాము, మా అందరికీ ఫుల్ మిల్ సినిమా వస్తుందని తప్పకుండా అనుకుంటున్నాము. రాజమౌళి గారి సినిమా ఉంది కదా, సో ఏంటి రాజమౌళి గారు వాళ్ళ ఫాదర్ కూడా చెప్పడం జరిగింది, విజయేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది బ్రహ్మాండమైన సినిమా ఇస్తామని. మేము అనుకునేది ఏంటంటే బాహుబలి 3R కన్నా మా హీరో గారికి ఇంకా మంచి సినిమా పడాలని కోరుకుంటున్నాం. రాజమౌళి గారు తప్పకుండా బాహుబలి 3R మించిన సినిమా ఇవ్వాలి మాకు. ఎన్ని లేట్ అయినా వాళ్ళు కూడా కాంబినేషన్ కుదిరింది కాబట్టి ఆ 2 సినిమాలకు ఇంకా మించి రావాలి మా సినిమా. అది 1000 కోట్లు వసూలు చేస్తే ప్రపంచవ్యాప్తంగా మా వచ్చే సినిమా 2000 కోట్లు వసూలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సితారా ఈ సినిమా కోసం సాంగ్ కూడా చేయడం జరిగింది, సితారా గారు కూడా ఈ ఒక ఒక సాంగ్స్లో పెన్ని సాంగ్ చేయడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఇంతకంటే ముందు గౌతమ్ గారు చేశారు కాబట్టి సితారా చేస్తాం. సాంగ్స్కి ఇంకా సంతోషంగా అభిమానులు ప్రేక్షకులు చిన్నపిల్లలు కూడా సితారా ఉండడం వల్ల ఇంకా హ్యాపీగా ఒక్కోసారి కాకుండా 2-2 సార్లు మూవీ చూస్తారు సితారా కొరకన్నా. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ.
సో ఇది బ్రహ్మరాంబ దగ్గర పరిస్థితి చూస్తూ ఉంటే కనుక చాలామంది అభిమానులు అంటే చిన్న చిన్న సితార సాంగ్ చేయటం కానీ ఆ తర్వాత రాజమౌళితో చేయబోతున్న సినిమా కూడా, సో వీటన్నిటి గురించి కూడా వాళ్ళందరూ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. రాజమౌళి ఎప్పుడు కాంబినేషన్ కుదిరింది కాబట్టి డెఫినెట్గా ఖచ్చితంగా 2,000 కోట్లు వసూలు చేస్తే మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా 2,000 కోట్లు వసూలు చేసేలాగా ఆ స్థాయి అవుట్పుట్ అనేది తాము ఆశిస్తున్నామని చెప్పేసి వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా ఒక సెలబ్రేషన్, అంటే లేట్ అయినా కొద్ది 2 ఇయర్స్ లేట్ అయింది, బట్ లేట్ అయినా తమ ఎక్కడా కూడా యాంగ్జైటీని ఎక్సైట్మెంట్ను తగ్గించకుండా ఈ సినిమా ప్రమోషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ ప్రమోషన్ లెవెల్స్ అనేవి రోజురోజుకి పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ తగ్గేది కనిపించడం లేదు. సో అదే చివరి వరకు ఈ సినిమా విడుదల వరకు కొనసాగుతుంది అని చెప్పేసి కూడా అభిమానులు చెప్తూ వస్తున్నారు. ఇక ఈరోజు ఉదయం 10 గంటలు మొదలుకొని భారీగా ఇక్కడికి బ్రహ్మరాంబ థియేటర్కి అభిమానులు చేరుకుని ఎప్పుడెప్పుడు ఈ ట్రైలర్ చూద్దామని చెప్పేసి వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే 4:05 దీనికి సంబంధించి వాళ్ళు ట్రైలర్ లాంచ్ ఆవిష్కరణ అనేది జరగనుంది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా ఇక్కడికి భారీగా చేరుకుంటున్నారు. అయితే సినిమాలు ఫస్ట్ టైం మహేష్ బాబు సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ అనేది బహుశా ఇదే ఈ మధ్యకాలంలో ఇదే లేటెస్ట్గా చెప్పుకుంటే కనుక ఇదే ఫస్ట్ టైం తొలిసారి అభిమానుల సమక్షంలో సర్కారు వారి పాట ట్రైలర్ను ఇక్కడ లాంచ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. నిజానికి బ్రహ్మరాంబ థియేటర్లు మల్లికార్జున థియేటర్ అంటే కనుక రిలీజ్ టైంలోనే సినిమాలకు సంబంధించిన బెనిఫిట్ షోలు కానీ వాటికి సంబంధించిన హడావుడి ఉంటూ ఉంటుంది. బట్ కేవలం ట్రైలర్ లాంచ్కో ఇక్కడ ఈ రకమైన హడావుడి అనేది కనపడటం అనేది సినిమా మీద ఏ రకమైన ఎక్స్పెక్టేషన్ ఉంది అని చెప్పడానికి దీని ఒక ఉదాహరణగా మనం మాట్లాడుకోవచ్చు. ఇక చాలామంది చెప్తున్న మాట ఏంటంటే ఇక సినిమాలు ఈ సమ్మర్ సీజన్లో వస్తున్న అతిపెద్ద సినిమా సర్కారు వారి పాట కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది, అవుట్పుట్ బ్రహ్మాండంగా వచ్చింది అని చెప్పేసి తమకు తెలిసింది. కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా మంచి మరికొన్ని కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మహేష్ బాబు పాత రికార్డులన్నీ కూడా ఇందులో తుడిచిపెట్టుకుపోవడంతో పాటు ఏవైతే టాలీవుడ్కి సంబంధించిన రికార్డులన్నింటినీ కూడా తుడిచిపెట్టేసి టాప్ గ్రాసర్గా నిలుస్తుంది అని చెప్పి ఇప్పటి నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక సినిమా బాగుంటే 1-2-3 సార్లు అయినా సరే తమ సినిమా చూడటానికి ఇప్పటి నుంచే సిద్ధం. అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత సామాన్య ప్రేక్షకులకు కూడా ఈ సినిమాకు సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ క్లారిటీ కూడా మనకి 30 మినిట్స్లో ట్రైలర్ లాంచ్ తర్వాత తెలియనుంది. ఇక మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాలో తమన్ సంగీతం మరొక హైలైట్గా చెప్పుకోవచ్చు. విడుదలైన 3 సాంగ్స్ కూడా మంచి వ్యూస్తో అది కూడా యూట్యూబ్లో కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ప్రత్యేకంగా చెప్పాలంటే 150 మిలియన్ కళావతి సాంగ్ అనేది రీచ్ అవడం అనేది నిజంగా అన్బీటబుల్, అన్ని అంటే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అది సర్కారు వారి పాట కళావతి సాంగ్కు అది ఆ రకమైన ఫీట్ అనేది సాధించడం జరిగింది. ఆ తర్వాత పెన్నీ సాంగ్ సితారా స్టెప్స్తో ప్రత్యేక ఆకర్షణగా ఆ సాంగ్ రావడం జరిగింది. ఆ తర్వాత సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ ట్రైలర్లో ఏదైతే మ్యూజిక్ చూసామో అదంతా కూడా సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ సంబంధించిన మ్యూజిక్. కాబట్టి మరొకసారి మళ్ళీ ట్రైలర్ను టీజర్ను చూసిన ఫీలింగ్ అనేది వచ్చింది. ఇక ట్రైలర్ చూసిన తర్వాత ఇంకేం కొత్తగా చూపిస్తారు, ఇంకేం అప్డేటెడ్గా కంటెంట్ ఏముంటుంది అని చెప్పేసి మనం తెలుసుకునే అవకాశం ఉంది. చేతు సర్కారు వారి పాట ఇప్పటికే దీనికోసం భారీగా అభిమానులు బ్రహ్మరాంబ థియేటర్కు చేరుకోవడం జరిగింది. సో ఇది ఈ ట్రైలర్ కోసం ఉదయం నుంచి కూడా ఈ సినిమా ట్రైలర్ను చూడాలి, థియేటర్లో చూడాలి అని చెప్పేసి